మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. మనీ గురించి మీరేం కంగారు పడద్దు. మనీ అయ్యప్ప దీక్ష చేస్తున్నాడని తెలిసింది. ఎంత మంచి మాట చెప్పావు అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈయన గురించి. You don't worry about uncle auntie. మా ఫ్యామిలీ డాక్టర్ కి మంచి హాస్పిటల్ ఉంది. అంకుల్ అక్కడ జాయిన్ చేశామంటే వెంటనే నయమైపోతుంది ఆంటీ. స్వాములు అందరూ వినండి, ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతో ఉన్నారు, అంతే భక్తితో ఎన్నో వ్యయ ప్రయాసాలను తట్టుకుని ఆ అయ్యప్ప స్వామికి మీ ఇరుముడులను సమర్పించుకోండి. శబరి చేరే వరకు ఈ రామస్వామి మీకు తోడుంటాడు. మీరందరూ ఈ స్వామిని అనుసరించండి. అలాగే స్వామి. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. స్వామి, నేను చూసిన స్వాముల్లో నీ అంత ఓపిక సహనము ఎవ్వరిలోనూ చూడలేదు. ఈ రామస్వామి చాలా అనుభవజ్ఞుడు, కానీ కొంచెం కోపం ఎక్కువ. నువ్వు మాత్రం ఎటువంటి కోపతాపాలకు లోనవ్వకుండా మిగతా స్వాములతో జాగ్రత్తగా శబరి చేరుకోండి. తప్పకుండా స్వామి. శుభమస్తు. స్వామి శరణం. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప శరణం. స్వామి శరణం. అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. స్వామి శరణం. స్వామి శరణం. అయ్యప్ప శరణం. అయ్యప్ప శరణం. రెస్ట్ తీసుకోవడానికి ఇంకెంతసేపు నడవాలి స్వామి? ఏంటి స్వామి, నడిచి నడిచి అలసిపోతే రెస్ట్ కావాలి, కానీ రెస్ట్ కోసం మనం నడవం స్వామి. నా వల్ల కాట్లేదు స్వామి, ఆకలేస్తుంది. అవ్వా అవ్వా, ఇప్పుడేకా స్వామి, ఇంత పులిహోర చక్కెర పొంగలి, ఇంత పెరుగన్నం దద్దోజనం, పొట్ట చక్కెరేలా తిన్నావు, అప్పుడే ఆకలంటే ఏంటి స్వామి? చూడండి స్వామి, మీరు మాకంటే పెద్దవారు స్వామి. అతని శరీర తత్వం ఎలాంటి స్వామి? మీరు అలా కించపరిచేలా మాట్లాడదు స్వామి. చేతనైతే సహాయం చేయాలి, కానీ అలా మాట్లాడడం తప్పయ్యప్ప. స్వామి ఆగండి స్వామి, ఒక్క నిమిషం. వీటితో కొంచెం ఓపిక తెచ్చుకో స్వామి, నెక్స్ట్ వచ్చే ఊర్లో భోజనం చేద్దాం, సరేనా? అలాగే స్వామి. కొన్ని సంవత్సరాల క్రిందట కొంతమంది భక్తులు మనలా స్వామిమాల వేసుకుని శబరియాత్రకి బయలుదేరారు. ఇప్పట్లాగా అప్పట్లో దారి చూపించే బోర్డులు, వెలుగు చూపించే లైట్లు లేవు. అవునా స్వామి? అలా బయలుదేరిన ఆ స్వాములు ఆ కారడవిలో ఆ చిమ్మ చీకట్లలో దారి తప్పిపోయారు. దారి తప్పిన ఆ స్వాములు తెల్లవారే వరకు ఏం చెయ్యాలో అర్థం కాక ఒక చోట విశ్రాంతి తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది అసలే క్రూరముగాలుండే ప్రదేశం. అవి దగ్గరకు రాకుండా ఉండడానికి మంటలు మండించే ప్రయత్నం చేశారు. మంచు కాలం కావడం వల్ల ఆ కట్టెలు మండటం లేదు. దూరంగా వాళ్ళకి రకరకాల శబ్దాలు వినిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి స్వామి. నూరుకో స్వామి, ప్రతిదానికి అవును స్వామి, నిజమే స్వామి అంటూ. అసలే భయంతో ఉన్న వీళ్ళందరికీ ఒక్కసారిగా ఆకాశంలో ఓ మెరుపు మెరిసింది. మెరుపు మెరిసింది స్వామి. ఆ మెరుపు వెలుగులో ఒక బాలుడు రావడం కనిపించింది. నిజమే స్వామి, ఎవరో వస్తున్నారు. అప్పటి వరకు వెలగని ఆ కట్టెలు ఆ స్వామి రాకతో ఒక్కసారిగా వెలిగాయి.
నిజమే స్వామి. స్వామి, అక్కడ మంట మండుతుంది, ఇక్కడ పాప వస్తుంది, మా అందరికీ కనిపిస్తుంది స్వామి. ఎట్టు పోవాలో తెలియట్లేదు, చాలా భయంగా ఉంది. నేను కూడా మీతో పాటు ఉండొచ్చా స్వామి? భయం పోగొట్టడానికి స్వామస్వారు అనుకుంటే భయపడుతూ పాప వచ్చిందేం స్వామి? మీరుండండి స్వామి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మేమందరం దేవుడి దగ్గరికి వెళ్దామని బస్సులో బయలుదేరాము. ఒక చోట భోజనం చేద్దామని ఆగాం. నేను నిద్రపోయాను. ఓహో. లేచి చూసేసరికి మా బస్సులో వాళ్ళందరూ దారి తప్పి ఎటో వెళ్ళిపోయారు. మీకేమన్నా కనిపించారా స్వామి? అంతమంది ఎలా తప్పారు స్వామి ఒకేసారి బస్సుతో సహా? తప్పిపోయింది వాళ్ళ వాళ్ళందరు కాదు స్వామి, ఆ పాప. స్వామి, ఇంతకి మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు స్వామి? దేవుడి దగ్గరికి వెళ్ళారు. ఓహో, నువ్వు కింద నిద్రపోతే వాళ్ళు బస్సులో నిద్రపోయారన్నమాట. సరే స్వామి, బాగా పొద్దుపోయింది, వెళ్ళి పడుకోండి. పొద్దున్నే ఈ పాప వాళ్ళు అలాగూ వస్తారు, వాళ్ళకి అప్ప చెప్పేద్దాం. స్వామి స్వామి శరణం. స్వామి లేవండి స్వామి, పూజ టైం అవుతుంది. స్వామి లేవండి లేవండి. స్వామి శరణం. నీకు ఇలాగా స్వామి, నేను చెప్తాగా. అబ్బా ఏంటి స్వామి కొడుతున్నారు? మా ఊళ్ళు నువ్వు వెళ్ళిపోయారు. నువ్వు వదిలేస్తే మేము కూడా వాళ్ళు ఎత్తుకుంటూ వెళ్ళిపోతాం. అవుతుంది స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో శరణయ్యప్పా స్వామియే అయ్యప్పో. అబ్బా ఇక్కడున్నారా, నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారని స్వామి. తాడు కట్టుకుని మరీ పడుకున్నావుగా స్వామి, అలా పరిగెత్తుకుంటూ వస్తున్నావేంటి? నువ్వు నిద్ర లేపుతావు అని కట్టుకుని పడుకున్నా స్వామి, కానీ ఎలుగుబంటి వచ్చి లేపింది. అమ్మో ఎలుగుబంట. ఎలుగుబంట ఎక్కడ స్వామి? అదిగో ఇప్పుడు దాకా నన్ను తరిమింది, అంతలోకి ఏమైపోయింది? ఏది స్వామి కనిపించట్లేదు. అదే నేను చూస్తున్నా స్వామి, ఇప్పుడు దాకా నన్ను తరిమింది. స్వామి ఇలా రండి స్వామి. స్వామి దీక్ష తీసుకోవడం అంటే ఈ నల్ల బట్టల్ని ధరించడం కాదు స్వామి, నిన్ను నువ్వు మర్చిపోయి పూర్తిగా ఆ భగవంతుని ధ్యాసలో ఉండటం. నువ్వు ఎప్పుడైతే నీ భారం మొత్తం ఆ అయ్యప్ప మీద వేసి ముందుకు సాగుతావో అప్పుడే నీకు ఏ కష్టం కలగకుండా ఆ అయ్యప్ప స్వామి దర్శనం కలుగుతుంది. అలాగే స్వామి, మీరు చెప్పినట్లే చేస్తాను. పదండి. ఏయ్ ఈ పాపం చూసావా? చూడలేదు. ఏయ్ సరిగ్గా చూసి చెప్పు. నా హోటల్ వదిలేసి నా కౌంటర్ వదిలేసి ఈ పాప గురించి నీకు చెప్పాలా? బాబు ఈ గన్నను కానీ పాపను కానీ ఎప్పుడు చూడలేదు. ఒకవేళ చూస్తే చెప్తా మీ ఫోన్ నెంబర్ పని. అయ్యప్పో
అయ్యప్పో స్వామి, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఇక నడవలేను. నా వల్ల కాదు స్వామి, నేను ఇంకా నడవలేను. స్వామి, ఇక్కడ హైవే ఉన్నట్టుంది, అక్కడ హోటల్ ఉంటే అయ్యప్ప స్వామి ఉంది, అక్కడ భోజనం చేద్దాం స్వామి. పదండి స్వామి. ఇంకెందరు ఉంటుంది స్వామి?